అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుళ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో ఇప్పటికే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారు అలాగే ఇప్పుడు కొత్తగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఈ నెల 16 నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి హామీ ప్రకారం ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ తొలిబిడత డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ తొలిబిడత నిధులను ఈ నెల 16 నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక పూర్తి సమాచారాన్ని మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి, ఆ షేర్ బటన్ పై నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది. ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ యొక్క విలువైనటువంటి ఈ వీడియో లింక్ను మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకుంటూ ఉండాలి. ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ తొలిబిడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇక 20,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ కింద 14,000 రూపాయలు, ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 6,000 రూపాయలు, మొత్తం కలిపి 20,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2 విడతల డబ్బులను అంటే 4,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి ఆల్రెడీ విడుదల చేసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకుని అర్హత పొంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 17వ విడత కింద 2,000 రూపాయలు, ఇక ఈ నెల 5వ తారీఖున అంటే గత 4 రోజుల ముందు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 18వ విడత 2,000 రూపాయలు, మొత్తం రాష్ట్ర ప్రభుత్వ వాటా 6,000 రూపాయల్లో మనకు 4,000 రూపాయలను ఇప్పటికే విడుదల చేశారండి. ఇక మరొక 2,000 రూపాయలు అయితే రైతులకు విడుదల చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఇక 2,000 రూపాయలను జనవరిలో ఆ టైంలో విడుదల చేయడం జరుగుతుంది. ఇక మనకు ఈ విధంగా ఇంకా మనకు పిఎం కిసాన్ డబ్బులు చాలా మంది జమ కాలేదంటున్నారు. ఇక వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే మీరు ఒకసారి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. మీరు మీ మొబైల్ ఫోన్ తీసుకుని అందులో pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ వచ్చే ఫస్ట్ లింక్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని బ్లూ కలర్లో ఉంటుంది, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు నవ్ యువర్ స్టేటస్ అని వస్తుంది. ఇక నవ్ యువర్ స్టేటస్ పైన నొక్కితే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి మీరు స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. ఇక మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోయినా కూడా పక్కనే నవ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు లింక్ అయినటువంటి మొబైల్కు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందన్నమాట. ఇక ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు రాసుకొని మళ్ళీ కూడా ఇక్కడ నవ్ యువర్ స్టేటస్లోకి వచ్చి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి పక్కనే వచ్చే క్యాప్చా ఎంటర్ చేసి మీరు కనుక క్లిక్ చేస్తే మీకు వివరాలు అనేవి వచ్చేస్తాయన్నమాట. మీకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు పడిందా లేదా అనేది
చెక్ చేసుకోవచ్చు మేమెలా చెక్ చేసుకోవాలంటే మీరు నేరుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వ్యాపార సహాయకుల ద్వారా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్లి మీరు చెక్ చేసుకోవచ్చు ఈ పిఎం కిసాన్ డబ్బులు 2000 మీకు వచ్చిందా లేదా అనేది అక్కడ వారు కూడా చెప్పడం జరుగుతుంది ఇక అంతే కాకుండా మనకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం వాటా డబ్బులు అయితే ఇచ్చేసింది ఇక రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వాల్సి ఉందన్నమాట ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా తొలిబిడత నిధులను అయితే విడుదల చేయాల్సి ఉంది ఈ తొలిబిడత నిధుల కింద రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు 7000 రూపాయలను అయితే విడుదల చేయాలి తొలిబిడత కింద ఇక కేంద్ర ప్రభుత్వం 4000 ఇచ్చింది కాబట్టి మొత్తం కలుపుకుంటే రైతులందరికీ కూడా 11000 రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లు అవుతుందన్నమాట ఇక తొలిబిడత డబ్బులను మొన్నటనే మనకు కీలక ప్రకటన చేయాల్సింది కేబినెట్ మీటింగ్ లో కానీ కేబినెట్ మీటింగ్ అనేది వాయిదా పడడం వల్ల తిరిగి నెల 16వ తారీఖున అంటే మరొక 3 రోజుల్లో ఈొక్క కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అత్యవసరంగా ఇప్పటికే అమలు చేయాల్సినటువంటి పథకాలపైన చర్చించడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈొక్క కేబినెట్ మీటింగ్ అనేది మొదలు పెట్టబోతున్నారండి ఈ కేబినెట్ మీటింగ్ అనేది ఈ నెల 16వ తారీఖున విజయవాడ సచివాలయంలో మనకు 11 గంటల నుంచి కూడా ప్రారంభమవుతుంది అన్ని శాఖలపైన రివ్యూ ఉంటుంది అలాగే మనకు ముఖ్యంగా ఈొక్క అన్నదాత సుఖీభవ ఈ ఖరీఫ్ సీజన్ ముగుస్తోంది కాబట్టి ఈొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలిబిడత నిధులపైన కూడా మనకు రివ్యూ అనేది ఉంటుందండి ఖచ్చితంగా ఈొక్క 16వ తారీఖున అన్నదాత సుఖీభవ తొలిబిడత 7000 రూపాయలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఆ రోజు నుంచి మీరు అప్లై చేసుకుంటే మీకు దీపావళి కానుకగానే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ తొలిబిడత నిధులు విడుదలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఇక మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలన్నా అలాగే పిఎం కిసాన్ డబ్బులు రావాలన్నా కూడా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇక ఈకేవైసీ అంటే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీ సేవకు వెళ్ళి చేసుకోవచ్చు లేకపోతే మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా చేసుకోవచ్చు అనమాట అలాగే మీరు ఏదైతే పిఎం కిసాన్కు అన్నదాత సుఖీభవ పథకానికి బ్యాంక్ అకౌంట్ ఇచ్చింటారో ఆ బ్యాంక్ అకౌంట్కు కూడా ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఈ యొక్క ఈకేవైసీ ఎన్పీసీఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇక దీనితో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ క్రాఫ్ అనేది చేయించుకోవాలండి అంటే మీరు వేసే పంటను తప్పకుండా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది మీరు ఈ క్రాఫ్లో నమోదు చేయించుకుంటేనే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు కానీ నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఈ క్రాఫ్ చేయించుకోవాలి అలాగే ఈకేవైసీ చేయించుకోవాలి అలాగే ఎన్పీసీఐ లింక్ కూడా చేసుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు ముందుగా జమ అవుతాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక నెల 16వ తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది ఆ కేబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీభవ తొలిబిడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే వీడియోను కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు